he got me this, you know, it's supernatural. ఆ వ్యక్తికి ఆ విషయం తెలియదు, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడారు, ఇది సహజాతీతంగా ఉంది కనుక దేవుడే మాట్లాడాడు అని అనుకుంటున్నారు. You can easily get deceived in such things. ఈ విధంగా చాలా తేలికగా నీవు మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. That's why God has given us, the Bible says, a more sure word of prophecy. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనకి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఇది స్పష్టమైనది, సూటిగా మన ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చేది. God speaks to us through his word. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. Not in any other way. మరి ఏ ఇతర మార్గాల ద్వారా కాదు. He may use other things that I mentioned to lead us and to guide us. మనల్ని నడిపించు డానికి, మనకి మార్గదర్శకం ఇవ్వడానికి దేవుడు ఇతరితర మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. లైక్ సమ్ గాడ్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులైనటువంటి కొంతమంది భక్తులను ఉపయోగించుకోవచ్చు. ఆర్ ఇట్ కుడ్ బి యు నో సమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైఫ్, జీవితంలో ఎక్కువ అనుభవం కలిగినటువంటి క్రైస్తవులై ఉండవచ్చు. బట్ హి స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. కానీ ఆయన ఆయన వాక్ ద్వారా మాట్లాడతారు. Don't go seeking for some supernatural experience. దేవుని స్వరం వినడం అనగానే ప్రతిసారి కూడా సహజాతీతమైనటువంటి అనుభవాల కొరకు వెతకవద్దు. When I got saved in the beginning, the first year, పాస్టర్ గారు రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాల్లో, మొట్టమొదటి సంవత్సరంలో, maybe the first month or so, I was reading the Bible, and there in the Old Testament I saw how God spoke audibly to Moses. మోషేతో దేవుడు ఏ విధంగా, మోషే వినే విధంగా దేవుడు స్వరంతో ఏ విధంగా మాట్లాడో ఆ వాక్యాన్ని నేను చదివాను. And I thought, if God could speak to Moses, why can't he speak to me? దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన నాతో ఎందుకు మాట్లాడడు అన్న ప్రశ్న నాకు వచ్చింది. And I started praying earnestly, God, I want to hear your voice like Moses heard your voice. మోషే ఏ విధంగా నీ స్వరాన్ని వినాడో నేను కూడా అదే విధంగా నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేశాను చాలా నిజాయితీగా. You know, it's a very dangerous thing to do. అది చాలా ప్రమాదకరమైనటువంటి పని చేయడానికి. You open yourself to deception by evil spirits when you do that. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేసి నువ్వు ఈ విధంగా సిద్ధపడితే దాని అర్థం ఏమిటంటే దురాత్మల చేత కూడా నువ్వు మోసగించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని దాని అర్థం అవుతుంది. Because God doesn't speak like that anymore. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఎప్పుడు మాట్లాడడం లేదు. So evil spirits will come and speak to you in like God. ఒకవేళ నీవు గనక నీ మనసును తెరచి ఉంచినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, ఆ సమయంలో దురాత్మలు ఈ అవకాశంగా దీన్ని భావించి అవి మాట్లాడగలవు. So when you say, I heard a voice saying this to me, నేను ఒక స్వరం విన్నాను, ఆ స్వరం ఈ విధంగా చెప్తుంది అని, ఈవెన్ ఇఫ్ ఇట్స్ కోటింగ్ ద బైబిల్, ఒకవేళ ఆ స్వరము దేవుని వాక్యాన్ని నీకు గుర్తు చేస్తూ మాట్లాడినప్పటికీ కూడా, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దట్స్ ఎన్ ఈవిల్ స్పిరిట్, అది ఖచ్చితంగా అది దురాత్మే అయి ఉంటుంది. Remember, the devil quoted scripture to Jesus. జ్ఞాపకం ఉంచుకోండి, అపవాది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించేటప్పుడు లేఖనాన్ని ఆధారం చేసుకునే అతడు యేసును శోధించాడు. Jesus said, it is written like this, devil. యేసుక్రీస్తు వారు అన్నారు, అపవాది ఇది ఈ విధంగా రాయబడి ఉన్నది అని ఆయన సమాధానం చెప్పారు. And the devil said, it is also written like this. అప్పుడు అపవాది అన్నాడు, ఇదిగో ఈ విధంగా కూడా రాయబడి ఉంది కదా అన్నాడు. So don't think just because you have a flash of some Bible verse in your mind or you hear a Bible verse with your ears, it's God. It's never God. ఇది ఈ విధంగా నీ ఒక దేవుని వాక్యాన్ని ఒక స్వరం ద్వారా విన్నా, లేదా దేవుని వాక్యం నీకు ప్రత్యక్షంగా ఒక దర్శనంలోనో కలలోనో కనపడినా, అది ఫ్లాషెస్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ ద డెవిల్. గాడ్ నెవర్ డస్ దట్. ఈ విధంగా ఈ ఫ్లాషెస్ ఏ విధంగా అయితే వస్తుంటాయో అవన్నీ కూడా ప్రతిసారి అపవాది నుంచే, కానీ దేవుని దగ్గర నుంచి కాదు. గాడ్ హస్ గివెన్ యు ఎ బుక్, ఎ మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ. దేవుడు ఈ వాగ్దాన సంబంధమైన ప్రవచనాత్మకమైనటువంటి లేఖనాలను అన్నీ అనుగ్రహించాడు. హి వాంట్స్ యు టు హియర్ హిస్ వాయిస్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ బుక్. ఆయన యొక్క స్వరాన్ని ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలను ద్వారా నువ్వు వినాలని ఆయన కోరుకుంటున్నాడు. వి ఆర్ టాకింగ్ అబౌట్ హౌ డస్ హి స్పీక్ టు us. మనం దేవుడు